Firstly, Vikram, I'm really happy to be here to launch this trailer, and the trailer looks stunning. It looks absolutely amazing. నాకు నేను స్కూల్లో ఉన్నప్పుడు జేమ్స్ క్యామరన్ ఇస్ అన్ అబ్సల్యూట్ జీనియస్. అంటే టైటానిక్ చేశారు, అవతార్ చేశారు, వీటి ముందు టర్మినేటర్ 1 అండ్ టర్మినేటర్ జడ్జ్మెంట్ డే అని చేశారు. మేము స్కూల్ నుండి మా స్కూల్లో చూపించారు, ఒక సండే మూవీ నైట్ ఉంటే మాకు టర్మినేటర్ జడ్జ్మెంట్ డే చూస్తే, అది చూసి దాంట్లో ఈ ఆ విలన్ ఇలానే ఓ పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో ఎక్కువ పరిగెత్తుంటాడు, వాడిని ఎంత కాల్చినా సావాడు. మేమందరం అరే సావరా అరే సావరా వస్తూనే ఉంటాడు ఎంత, అండ్ వీ వర్ కిడ్స్, సో ఫర్ అస్ ఇట్ వాస్ చాలా భయంగా అనిపించింది, వీడు ఎంతకి సావాడు, ఇంక ఎట్లా ఏంటి పరిస్థితి అని. బట్ ద క్యారెక్టర్స్ దట్ జేమ్స్ క్యామరన్ క్రియేటెడ్ అండ్ సిజీ ఈవెన్ దెన్ వాజ్ అప్పుడే అద్భుతంగా ఉండింది. సో మళ్ళీ నాకు మళ్ళీ ఆ మళ్ళీ గుర్తొస్తుంది, ఐ ఫీల్ లైక్ డేజావు రిమెంబరింగ్ వాట్ ఐ సా ఇన్ మై చైల్డ్హుడ్. అండ్ నాకు జడ్జ్మెంట్ డే తర్వాత టర్మినేటర్ డార్క్ ఫేట్ ఈ ట్రైలరే అన్నిటికంటే మధ్యలో ఇంకో మూడు, దిస్ ద ఫిఫ్త్, దిస్ ఇస్ ద ఫిఫ్త్ ఫిఫ్త్ ఫిల్మ్. సో ఇది ఫిఫ్త్ టర్మినేటర్ ఫిల్మ్ ఈ ఫ్రాంచైజ్లో. ఈ మధ్యలో వచ్చిన సినిమాల కంటే ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ జేమ్స్ క్యామరూన్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ చిన్నప్పుడు మనం ఐ థింక్ నా ఫస్ట్ డబ్బింగ్ ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా డబ్బింగ్ నేను, ఐ వాజ్ వన్ ఆఫ్ ద గై వుడ్ వాచ్ ద ఇంగ్లీష్ వర్షన్. అండ్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చూసాను ఏంటంటే అది 300 వాజ్ ద ఫిల్మ్ ఐ వాచ్ ఇన్ డబ్, ఎందుకంటే ఇంగ్లీష్ తెలుసుకున్నారో ఇంగ్లీష్ సినిమా స్క్రీన్ లేకుండే ఒకే స్క్రీన్ ఉండింది, అది ఫుల్ ఉండింది. సో పక్కనే తెలుగు స్క్రీన్ ఉంటే ఇంకా మా ఫ్రెండ్కి ఇంగ్లీష్ పెద్దగా అర్థం కాదు, సో అరే తెలుగులో చూద్దామరా వద్దా అంటే సరే అని తెలుగు చూస్తే, దట్ టైమ్ ద డబ్బింగ్ యూస్ టు బి సో బ్యాడ్, నాకు ఇట్లా ఇరిటేషన్ వస్తుండే. అప్పట్లో డబ్బింగ్ చాలా విచిత్రంగా ఉంటుండే, ఫన్నీ అనిపిస్తుండే, మేమందరం జోక్లు వేస్తుండే ఇంగ్లీష్ డబ్బింగ్ తెలుగులో డబ్ చేసినప్పుడు. నౌ ద క్వాలిటీ ఆఫ్ డబ్బింగ్ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్, అండ్ ఆల్ ద ఫిల్మ్స్ అంటే మన సినిమాలు, వీవ్ ఆల్వేస్ బీన్ నోన్ మన తెలుగు స్టేట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ నోన్ అంటే విపరీతంగా సినిమాలు చూస్తాం మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో, అండ్ ద కల్చర్ ఆఫ్ వాచింగ్ సినిమా ఇస్ హ్యూజ్, వీ లవ్ సినిమా హియర్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. అయితే మనం ప్రతి లాంగ్వేజ్ సినిమాలు మనం చూస్తుంటాం, అండ్ ద ఈవెన్ Avengers Endgame and Lion King have done super well. So I wish all luck to Terminator, and not that it needs it, Miranta, you all deal in like billions, why am I wishing you luck, I don't know, they're doing so much money, but I still, all the Telugu audience, ante ilanti cinema, ilanti visuals, mana bhashalo చూసే అవకాశం అండ్ మంచి క్వాలిటీలో చూసే అవకాశం మనకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ డిజ్నీ ఫర్ మేకింగ్ దిస్ ఎఫర్ట్ టు బ్రింగ్ సచ్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ ఆర్ లాంగ్వేజ్ సో దట్ మోర్ పీపుల్ కెన్ వాచ్ ఇట్. అండ్ ఐ వాజ్ ఆల్సో ఆస్కింగ్ విక్రమ్ దట్ మీ సినిమాలు మా దగ్గరికి తీసుకొస్తున్నారు, మేమందరం వచ్చి ప్రమోట్ చేస్తున్నాము మా సినిమాలు కూడా. ఐ థింక్ డిజ్నీ షుడ్ ఫస్ట్, ఐ వాజ్ హోపింగ్ దట్ డిజ్నీ బ్రింగ్స్ దేర్ టెక్నికల్ ఫినెస్, అంటే వాళ్ళ సీజీలు, వాళ్ళ సీజీ క్వాలిటీ, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ, అండ్ ఇట్స్ సో గుడ్ దట్ ఐఎమ్ హోపింగ్ దట్ అలాంగ్ విత్ ఫిల్మ్స్ ఈ సినిమాలు బ్యారియర్ క్రాస్ చేసి వస్తున్నప్పుడు ఈ టెక్నీషియన్స్ క్రూ ఈ స్కిల్ కూడా మనకు వచ్చి ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకప్. సో ఐఎమ్ హోపింగ్ దట్ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ద స్కిల్ దట్స్ బీన్ డెవలప్ దేర్, అండ్ హోప్ఫుల్లీ త్వరలో మన సినిమాలు కూడా డిజ్నీ ఇంగ్లీష్లో డబ్ విల్ యూ డబ్ ఆర్ ఫిల్మ్స్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ రిలీజ్ ఇన్ ద యుఎస్ సమ్డే. ఇగో నెక్స్ట్ టైం సాయిరా సాహో చేసినప్పుడు ఇంగ్లీష్లో కూడా రిలీజ్ కావాలి. సో హోప్ఫుల్లీ మన సినిమాలు కూడా ఆ క్వాలిటీ ఆ లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. సేయింగ్ ఐ హోప్ దట్ వన్ డే వీ మేక్ ఫిల్మ్స్ దట్ విక్రమ్ దుగ్గల్ కెన్ టేక్ టు ద యుఎస్ అండ్ దెన్ గెట్ ఇట్ అర్నాల్డ్ షుడ్ సిట్ అండ్ సే విజయ్ దేవరకొండ
world famous lover release. So I'm hoping we'll make that happen someday. We are really happy of what you've been doing for the industry here. Telugu industry, Telugu films, Telugu audiences mean a lot to us. As I was telling you, some of the films that we've released this year in Telugu have done exceedingly well, but that's not the important thing. The important thing for us is the fact that people want to watch the film. If they can watch it in the language, in the nuanced way that we are writing now, with the actors who are there, if they can enjoy Venkatesh playing the genie over Will Smith, that's what gives us true joy. And we are hoping with the support that Vijay Devarakonda is giving to this film, more and more people see it and they enjoy it. నాకు అంటే మన దగ్గర ఈ గన్ కల్చర్ లేదు కదా, సో నాకు ఎవరైనా డైరెక్టర్ ఏఎస్కే ఎట్లా నాకు మన డైరెక్టర్ ఎవరన్నా ఇట్లా గన్స్ బాంబ్స్ అనగానే ఇట్లా అవుట్ అయితే గన్ లేదురా, నేను ఎప్పుడు చూడలేను నా చుట్టుపక్కల అని. సో ఐ కాంట్ ఇమాజిన్ ఐ డిస్కనెక్ట్ టు ఫిల్మ్స్ హియర్ విత్ గన్స్. హోప్ఫుల్లీ మేబీ అన్ ఆర్మీ ఫిల్మ్, బట్ వాట్ అర్నాల్డ్ డస్ విత్ హిస్ ఫిజిక్, అంటే జనరలీ అర్నాల్డ్ ఫిజిక్ తోనే సగం అయిపోయింది పని అక్కడ. సో బట్ ఇట్స్ బ్రిలియంట్ వాట్ అర్నాల్డ్ డస్ ఇన్ ద యాక్షన్ స్పేస్. 369 మందిని ఆయన ఆన్ స్క్రీన్ లేపేశారంట. ట్రాక్ రికార్డ్ మన వాళ్ళు ఇంకా ఎక్కువ లేపింటారు ఈజీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ఫ్రెండ్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. Yes. Yeah. ప్రభాస్ అన్న టైప్ చేస్తే బెటర్ ఏమో ఇట్లాంటి. నేను ఇంకా కొంచెం బచ్చాయండి సినిమాలో, ఇంకొంచెం ఇంకో 5-10 ఇయర్స్ తర్వాత చేయాలేమో. హలో వివేక్ జీ, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. దిస్ హస్ బీన్ గివెన్ బై యు ఆర్టిస్ట్ వాయిస్ ఆర్టిస్ట్ వెంకటేష్ అండ్ సారా So has been given by Vijaya Lakshmi, and so on. Grace is given by Deepa Venkat. So these are all acclaimed dubbing artists, and we see to it that our dubbing process is fairly sophisticated, right from writing to directing the voices, so that if you see a film around the world, and let's say it's been dubbed in 60 languages, all European languages, in Latin America, in Asia, what our dubbing department sees to the fact that every voice sounds the same. So if you were to see this film in India, or you were to see it in Singapore, or you were to see it in Brazil in Portuguese, or in France in French, when it's dubbed, the process ensures that the voice artist matches the voice of Arnold everywhere. నే వచ్చా 15 రోజులు హాలిడేకి వెళ్ళా, ఫుల్గా తిని 5-6 కేజీలు పెరిగి వచ్చా. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా తిండి గిండి ఏం లేదు, ఓన్లీ వర్కౌట్. సో ఇంకా హైదరాబాద్లో కాలు పెట్టగానే ఇవన్నీ డన్. సో మ్యాక్సిమం ఎంజాయ్ చేయని ఫుల్గా తినేసి ఇక చెంపలిట్లు రుబ్బి ట్రై చేస్తా, వస్తాయో లేవో చూడాలి. స్పాట్లో పెట్టేస్తున్నాను. చూస్తా ఇంకా తెలుగు ట్రైలర్ లాంచ్ చేస్తా, తెలుగులో చూస్తా, రెండిట్లో నచ్చితే మళ్ళీ రెండిట్లో చూస్తా. ఇది ఆస్కింగ్ మీ ఇఫ్ ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. I'm saying now because I've launched it, I'll watch it in Telugu. But if it's really nice, I'll watch it again in English as well. What has started happening after we started doing in languages is people say they'll watch it in both the languages if they can. But there is an audience which can't understand English. So what are they going to do? That's why we dub it. Hi, Vijay here. Hello. Sorry. Yes. What are you doing in Kannada? Yeah. How is the market and response? Yeah. Sorry? How is the business in Kannada? I think this is first time Kannada dubbing. Yeah. So the when you're starting off something, the endeavor is not in the business. The idea is, when we started in Tamil Telugu way back, many years back, the idea was so that the people who can only understand that language
can enjoy. We are trying it. We will see if people enjoy it in Kannada and Malayalam, because we are doing it for the first time, we'll continue doing it. If people say that they want to see it in English, then we'll see how that goes. Yeah. And ever another 2020 is the year of hopes. Hopes another. If 2019. Okay. So next year anuvanta. Oh, next year marustunam game completely. Telustadi. Next year we'll change the game. And I think Terminator, generally every film progressively. అంటే నేను తమిళ సినిమాలు చిన్న ఉన్నప్పుడు తమిళ సినిమాలు నాకు తెలుగులో చూడడం నచ్చుతుండే. అంటే సబ్ టైటిల్స్ లేకుండే లేటర్ ఈవెన్ వెన్ ద సబ్ టైటిల్స్ కేమ్ యాక్టర్స్ని చూడాలనిపిస్తుంది. కింద ఇట్లా చదివి పైన చూసేసరికి అసలు సగం సినిమా అయిపోతుంది. సో ఐ వుడ్ ప్రిఫర్ వాచింగ్ తమిళ ఫిల్మ్స్ ఇన్ తెలుగు డబ్ అండ్ బాగా చేస్తుండే. అంటే చిన్నప్పటి నుంచి రజనీకాంత్ గారి సినిమాల నుంచి మన సూర్య అన్న సినిమాలు, తర్వాత ధనుష్ సినిమాలు, ఇవన్నీ ఐ వుడ్ ప్రిఫర్ వాచింగ్ ఇట్. ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంకా ఒరిజినల్ యాక్టర్స్ వాయిస్లోనే చూడడం ఇస్ ద బెస్ట్ థింగ్. బట్ వెన్ యూ డోంట్ ఫాలో ద డైలాగ్ యాజ్ వెల్, అంటే కరెక్ట్గా అర్థం కాకపోతే తెలుగులో చూస్తే పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రోగ్రెసివ్లీ ప్రతి సినిమా వాళ్ళది అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి లయన్ కింగ్, what else released this year? Avengers Aladdin. So progressively inka ekko mandi chustu vastunaru, inka idi action, all out action film. I think people across ante content emotion ki sambandham lekunda action evarkaina nachestadi. So I think it's a film that everyone will enjoy and people will like watching it. So but idi 19 lane release aitundi, 20 le is some big film planned for 2020? Biggest pop culture brands that we have. So we had Avengers Endgame this year and Captain Marvel. Next year we have Black Widow, going with the theme of women empowerment. We have a lot of female superheroes which are coming now. Captain Marvel was the one who got the first solo superhero film. Now Black Widow, played by Scarlett Johansson, is going to release on 1st May. So I think that is going to be a much awaited film for fans across the world. So 2020, man, you should look out for that. Real game changer. Vijay, one last one. Hi. Yeah, hi Tarun. Hi. So, me life lo female superhero evaru real life lo? Life lo andarlo mummy e superhero. Ante manani barinchi poshinchi ee roju varak barinchatho vastadi edo okati. So I think without doubt it's my mom. Ante from ట్యూషన్లు చెప్పి అరే చదువుకోరా అని కూర్చోబెట్టి మేకింగ్ షూర్ దట్ వీ స్టడీ, మేకింగ్ షూర్ దట్ యువర్ ఫెట్, మేకింగ్ షూర్ యూ స్లీప్ వెల్. అంటే లైక్ యువర్ హోల్ డే ఎవ్రీ మనం వేసే ప్రతి అడుగులో వాళ్ళ ఆలోచన వాళ్ళ అంటే ఇంకా ఎస్పెషలీ ఇండియాలో అబ్రాడ్లో కొంచెం ఇండిపెండెంట్ అయిపోతారు. మన దగ్గర అయితే ఇంకా ఒక టైం తర్వాత పేరెంట్స్కి పిల్లలే లైఫ్ అయిపోతారు, ఇంకేది ఉండదు. So I definitely think they are my mom's like my superhero. My dad's more like my work colleague, but mom's like superhero. Yeah, great answer. Like Bollywood no entry aa kani Hollywood lo entry aa evaru adagatem nenu adugutunnanu Hollywood lo evaru entry isthara emna offers vastayi akka nunchi em raatledu vastey cab driver role isthe na kopam vastadi. So when they are ready to give us better roles and more mainstream roles, appudu digutha. I'll tell you when ante ippudu just muchat nadustundi emana serious game anna aithe appudu cheptha. Okay andi, naaku anta okkaledu life lo, naa cinemalaku dubbing cheppadame chaala panadi. So not very. ప్రొడక్షన్ ప్రెస్ మీట్ ఉంది ఆఫ్టర్నూన్, అక్కడ మాట్లాడదాం. థ్యాంక్స్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మిత్రులకి విచ్చేసినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్.